Hello friends, welcome to my channel. Hi, welcome back to my channel. ఈ రోజైతే మనం పొంగడాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది ముఖ్యంగా ఏంటంటే పండగల సీజన్లో చేస్తూ ఉంటారు. అలాగే మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇవి చేసుకోవచ్చు. ఇవైతే హెల్తీ అలాగే టేస్టీ కూడా. ఇవైతే మా అమ్మ తయారు చేస్తుంది. సో ఇప్పుడు మనం వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకొని వాటిని 2 అవర్స్ పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని ఒక స్ట్రైనర్ సహాయంతో మనం ఇలా వడకట్టేసుకోవాలి. ఇలా వడకట్టేసుకున్న వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పిండిని. ఇవి బియ్యంతో చేస్తారండి. ఈ బియ్యం ఇలా స్ట్రైనర్లో వేసుకొని వడకట్టుకొని చేసుకున్నా పర్లేదు, లేదు అంటే క్లాత్ మీద వేసి నీళ్ళన్నీ ఇలా డ్రై చేసేసి మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు, ఎలా అయినా చేసుకోవచ్చు. టైం ఎక్కువ ఉన్నవాళ్ళు స్ట్రైనర్లో చేసుకొని, టైం తక్కువ ఉన్నవాళ్ళు ఇలా క్లాత్ మీద చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని మనం ఇలా జల్లెడ పట్టేసుకోవాలి. మనమైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి 1/2 గ్లాస్ బెల్లం పడుతుందండి దీనికి. ఇప్పుడు మనం స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో ఈ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక కప్పు బెల్లం తీసుకున్నట్లయితే 1/2 కప్ వాటర్ పోసినట్టు మనం కొంచెం వాటర్ పోసుకొని ఇది పాకం పట్టించుకోవాలి. మనకి పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి. ఇది జస్ట్ మనం వాటర్లో వేసినప్పుడు వాటర్లో మిక్స్ అయిపోకుండా ఉంటే సరిపోతుంది బెల్లం అనేది. చూసారు కదా, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం పాకంలో మనం ఇందాక మరపట్టించుకున్న వరిపిండి ఉంది కదండి, బియ్యపిండి, దాన్ని వేసుకుంటూ తిప్పుకోవాలి. దీనికి ఇద్దరుంటే బాగుంటుందండి, ఒకరు వేస్తూ ఇంకొకరు తిప్పుతూ ఉంటే. ఇలా తిప్పుకుంటూ బాగా మిక్స్ అయ్యేట్టు చేసుకోవాలి. మొత్తం బెల్లం అలాగే బియ్యపిండి బాగా మిక్స్ అయిపోవాలి. లైక్ ఏంటంటే ఇది బెల్లం చలివిడిలా ఉంటుంది, ముద్దలాగా అవుతుంది ఇది మొత్తం. ఓకే, ఇదైతే మనకి తయారైపోయింది కదా. ఈ స్టేజ్లో దించేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ని స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఇవి మరీ ఎసర్లాగా మరగాల్సిన అవసరం లేదు, గోరువెచ్చగా కన్నా కొంచెం వేడిగా ఉంటే సరిపోతాయి. ఇప్పుడు ఈ వాటర్ని ఈ ముద్ద ఉంది కదా, ఈ ముద్దలో యాడ్ చేసుకుంటూ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం దీన్ని కలుపుకోవాలి బాగా. చూసారా ఈ కన్సిస్టెన్సీ రావాలి. మనం ఇవి పొంగడాలు వేసుకుంటున్నాం కాబట్టి ఇలాంటి గరిటెను ఒకదాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకి అన్నీ ఈక్వల్ సైజులో వస్తాయి. సో మనకి ఇదైతే తయారైపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మరిగించుకోవాలి. ఓకే, మనకైతే ఆయిల్ హీట్ అయిపోయింది కదా. ఇక్కడ చూపిస్తున్నట్లుగా పొంగడాలు వేసుకోవాలి. పొంగడం ఎప్పుడు కూడా ఒకే ప్లేస్లో పడేటట్టు వేసుకోవాలి, అలా చేస్తే బాగా పొంగుతుంది. దీన్ని అస్సలు కదిలించకూడదు, ఆటోమేటిక్గా అదే మనకి పైకి వచ్చేస్తుంది కింద కుక్ అయిన తర్వాత. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత రెండో దాన్ని వేసుకోవాలి. దగ్గర దగ్గరగా వేసుకుంటే ఒకదానికి ఒకటి అతుక్కుంటాయి, జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి. చూసారా మనకైతే ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు మనం వీటిని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి నేను పొంగడం వేసి చూపిస్తాను. ఇలానే వేసుకుంటే పొంగడాలు అనేవి పర్ఫెక్ట్గా పొంగుతాయి అన్ని వైపులా. చూసారా ఇవి ఎంత బాగా పొంగాయో. ఈ విధంగా అన్నీ చేసేసుకోవాలి. చూసారు కదండి ఇవి ఎంత బాగా రెడీ అయిపోయాయో. చూస్తే ఎలా విరుగుతున్నాయో చూసారా. ఇవి అందరూ తినొచ్చు అండ్ హెల్తీ కూడా, పిల్లలకి కూడా చాలా మంచిది. మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెషన్లో చెప్పండి.
చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, అక్కడ ఒక బెల్ ఉంటుంది కదా దాన్ని టంగ్ అని కొట్టడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.